తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కి సంబంధించిన వీడియో తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే మరి బండి భగీరథ్ తోటి విద్యార్థిని దూషిస్తూ భౌతిక దాడు చేసిన సమయంలో తీసిన వీడియో ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతుంది ఇక ఈ అంశం రాజకీయంగాను దుమారం రేపుతోంది టీఆర్ఎస్ నాయకులు ఈ వీడియోను అస్త్రంగా మార్చుకొని బండి సంజయ్ పై కౌంటర్ కి దిగారు ఈ అంశంపై రాజకీయ నాయకులు స్పందిస్తున్న తరుణంలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సైతం స్పందించారు సమాజంలో జరిగే ప్రతి అంశంపై తనదైన శైలిలో స్పందించే రామ్ గోపాల్ వర్మ బండి భగీరథ్ వీడియోపై సంచలన వ్యాఖ్యలు చేశారు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేస్తూ ఒకప్పుడు ఇరాక్ ప్రజలను వణికించిన నియంత సద్దాం హుసేన్ ను మించిన ఆయన కుమారుడు ఉద్దవ్ హుసేన్ నాటి రోజులు అంతరించిపోయాయి కానీ ఇప్పుడు మళ్లీ అతను బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ రూపంలో పుట్టాడు అంటూ ట్వీట్ చేశాడు ఇక దీంతో ఇప్పుడు ట్వీట్ నెట్టింటా తెగ వైరల్ అవుతోంది తాను రాజకీయాలకు దూరంగా ఉంటానంటూనే వర్మ తనదైన శైలిలో స్పందిస్తున్నారు మొన్నటికి మొన్న ఏపీ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన వర్మ అందరి దృష్టిని ఆకర్షించారు